మొట్టమొదటి ప్రశ్న వారు సంధించింది ఏంటంటే, లోతు ఇద్దరు కుమార్తెలు లోతుతో కలిసి వారు గర్భవతులయ్యారు. చూసారా బైబిల్లో తండ్రి కుమార్తెలతో కలిశాడు, కుమార్తెలు తండ్రితో కలిశారు. లోకంలో ఇలాంటి ఆచారం ఉందా? ఎంత విడ్డూరమో చూడండి, ఎంత రోత పుట్టించేది ఇది. తండ్రి కుమార్తెలను గర్భవతులు చేశాడు, లేదా కుమార్తెలు తండ్రితో గర్భవతులు అయ్యారు. బైబిల్ పరిశుద్ధ గ్రంథమేనా, బైబిల్ దేవుడు రాయించిందేనా అంటున్నారు. సరే మంచిది, ఇప్పుడు నేను మీకు కొన్ని వీడియోలను చూపెడతాను. ప్రముఖ టీవీ ఛానల్లో వచ్చినటువంటి కొన్ని వీడియోల్ని మీరు చూడండి. కృష్ణా జిల్లా వల్లూరిపాలెంలో కూతురుపై ఓ తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మస్తాన్ వలీతో ఆయన భార్య 2 ఏళ్ల క్రితమే విడిపోయింది. అప్పటి నుంచి పిల్లలు కూడా ఆమె వద్దే ఉండేవారు. 6 నెలల క్రితం మస్తాన్ వలీ వచ్చి బలవంతంగా పిల్లలను తనతో పాటు తీసుకెళ్లాడు. మద్యానికి బానిస అయిన మస్తాన్ వలీ 15 ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన ఘోరాన్ని తన తల్లికి తెలియజేసింది. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి రూపంలో ఉన్న ఓ మానవ మృగం కన్న కూతురుపైనే కన్నేసి లైంగిక దాడి చేసిన ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. అత్యాచారానికి గురైన యువతి కడుపు నొప్పితో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. యువతికి చికిత్స చేసిన వైద్యులు అత్యాచారం జరిగినట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు తెలిపారు. బాలికను ప్రశ్నించగా తండ్రే తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపింది. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు తండ్రి వెంకటేశ్వర్లను అక్కడే చితకబడ్డారు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు వెంకటేశ్వర్లను అదుపులోకి తీసుకున్నారు. మానవ విలువలు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. అక్రమ సంబంధాలు, అహత్యలతో మానవత్వం పూర్తిగా మంటగలిసిపోతుంది. నిన్న ఒక్కరోజే బయటపడిన పలు సంఘటనలు మనిషి తత్వం అనే మాటనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో 2 పిల్లలున్న 30 ఏళ్ల మహిళ 16 ఏళ్ల బాలుడితో లేచిపోయి కలకలం రేపింది. ఇక యాదగిరిగుట్టలో పసిపిల్లలను తీసుకెళ్లి వారికి ఇంజెక్షన్లు ఇచ్చి త్వరగా వయసుకు వచ్చేలా చేసి ఆ తర్వాత వ్యభిచారంలోకి దింపే ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఇక నెల్లూరు జిల్లా కలువాయి మండలం బాలాజీరావుపేటలో ఓ దారుణం జరిగింది. 4 ఏళ్ల బాలుడు భానుచందర్ను రత్తమ్మ అనే మహిళ అతి దారుణంగా గొంతు నిమిలి హత్య చేసింది. ఆపై బాలుడి మృతదేహాన్ని గోని సంచిలో పెట్టింది. బాలుడి తండ్రితో సదరు మహిళకు ఉన్న అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమైందని పోలీసులు తేల్చారు. ఇక అత్యంత జుగుస్సాకరమైన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇస్నాపూర్లో చోటు చేసుకుంది. కన్న బిడ్డపై తండ్రి పైశాచానికి పాల్పడ్డాడు. 10వ తరగతి చదువుతున్న కూతురిపై తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. 2 ఏళ్లుగా కూతురిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇస్నాపూర్లో నివసించే సుబ్బారావుకు కుమార్తె మంజుల ఉంది. అతని భార్య అనారోగ్యంతో కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. కూలి పని చేస్తూ కుమార్తెను చూసుకునేవాడు. అయితే గత 2 సంవత్సరాలుగా చిన్నారిపై తండ్రి అఘాయిత్యం చేస్తున్నాడు. తల్లి లేదు కాబట్టి ఆ లోటు నువ్వే తీర్చాలని కూతురిపై దారుణానికి ఒడిగట్టాడు. వాడు తండ్రి కాడు, నిలువెళ్లా కామంతో రగిలిపోయిన కామాంధుడు. కన్న కూతుర్ని కోరిక తీర్చాలని వేధించాడు, అసభ్యంగా ప్రవర్తించాడు, సభ్య సమాజం తలదించుకునే నీచానికి పాల్పడ్డాడు. అలాంటి దుర్మార్గుడు భర్తగా ఉండటంతో ఆ ఇల్లాలు తట్టుకోలేకపోయింది. కూతుర్ని కన్న తండ్రి కాటేయడం చూడలేకపోయింది. పిల్లలతో కలిసి మంటల్లో కలిగిపోయింది. తండ్రి అంటే కన్నబిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడేవాడు, తోడుగా నీడగా నడిపించేవాడు. కాని ఓ నీచుడు సమాజంలో తండ్రి స్థానానికి ఉన్న గౌరవాన్ని దిగజార్చేశాడు. కామంతో కళ్ళు మూసుకుపోయి కూతురిపైనే అఘాయిత్యానికి ప్రయత్నించాడు. వాడే అబ్దుల్ రెహమాన్, చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం మంగళ గ్రామంలోని హిదాయత్ నగర్ వాసి. అబ్దుల్ రెహమాన్, జరీనా దంపతులకు 4 పిల్లలు. బేకరీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా కుటుంబ కలహాలు ఎక్కువయ్యాయి. ఇందుకు కారణం రెహమాన్ ప్రవర్తనే. 13 ఏళ్ల కూతురు అయేషాపై కన్నేశాడు ఈ నీచుడు. కొంతకాలంగా కూతుర్ని లైంగికంగా వేధిస్తున్నాడు. ఓ రోజు అయేష నిద్రిస్తున్న సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందనుకుంది జరీనా. కానీ రెహమాన్ వేధింపులు ఎక్కువయ్యాయి. కూతుర్ని పంపుతావా లేదా అంటూ తల్లిని వేధించేవాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన జరీనా బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన 4 పిల్లలపై కిరోసిన్ పోసి తాను కూడా నిప్పంటించుకుంది. ఇంట్లో అందరూ మంటల్లో కాలిపోతుంటే స్థానికులు గమనించారు. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి కాటు వేస్తే ఇక కాపాడేది ఎవరో, కన్న తండ్రి కసాయిలా మారితే ఆ ఇంట్లో వారిని రక్షించేది ఎవరో, తాగుడుకు బానిసైన తండ్రి చేసిన అఘాయిత్యానికి ఆ బాలిక గర్భవతి అయిందే. పోలీసులు కేటుగాడిని అరెస్టు చేయగా అతన్ని ఉరిదీయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.
తండ్రి అనే పదానికే మచ్చ తెచ్చాడు. కన్న కూతురిపైనే పశువులా ప్రవర్తించాడు. సొంతింట్లోనే రక్షణ కోల్పోయిన బాలిక, ఇలాంటి కసాయి తండ్రుల్ని ఏం చేయాలి? అమ్మ లాలన, నాన్న పాలన కోరుకుంటుంది ఏ కూతురైనా. ఎవరైనా తన జోలికి వస్తే నాన్న కాపాడతాడనే కొండంత నమ్మకం ఆమెకు. అలాంటిది కన్న తండ్రి కాలనాగులా కాటేస్తుంటే ఆ క్షణాల్లో తప్పించుకోలేక సొంతింట్లోనే బందీ అయిపోయిందా బాధితురాలు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో జరిగింది దారుణం. ఇక్కడ నివసించే వెంకటేశ్వరరావు త్రివేణి దంపతులకు ఓ అమ్మాయి అబ్బాయి. వెంకటేశ్వరరావు వడ్రంగి పని చేస్తున్నాడు. బతుకు తెరువు కోసం భార్య 2 ఏళ్ల కిందట గల్ఫ్కు వెళ్ళింది. 9వ తరగతి వరకు చదువుకున్న 17 ఏళ్ల కుమార్తె ఇంట్లోనే ఉంటూ తండ్రికి సాయపడుతోంది. ఉన్నట్టుండి ఆమెకు వాంటింగ్స్ అయ్యాయి. అనుమానం వచ్చిన స్థానిక మహిళలు ఆమెను గట్టిగా ప్రశ్నించారు. మానసిక వికలాంగురాలైన ఆమె తన తండ్రి ఏదేదో చేసేవాడని చెప్పింది. దాంతో కసాయి తండ్రి దుర్మార్గం బయటపడింది. వారం నుంచి కూతురుపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడి ఆమెని గర్భవతిని చేశాడు ఓ కిరాతక తండ్రి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 7 ఏళ్ల క్రితం భార్యని చంపి జైలుకు వెళ్లాడు. తిరిగి వచ్చిన తర్వాత తన కూతురితో కలిసి ఉంటున్నాడు. అయితే కొంతకాలంగా ఆమెను బెదిరించి అత్యాచారం చేస్తున్నాడు. ఇటీవల ఆమె శరీరంలో మార్పులు రావడం గమనించి బాలిక పిన్ని బాబాయ్ ప్రశ్నించడంతో ఈ ఘోరాన్ని వెల్లడించింది. తన ఆకృత్యం బయటపడడంతో పరారయ్యాడు ఆ కిరాతక తండ్రి. దీంతో బంధువుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు వీడియోలు చూశారు కదా, ఇప్పుడు లేఖనాలు ఏం చెప్పాయో మనం చూద్దాం. నేను చదువుతున్నాను. లోతు సోయర్లో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయర్ నుండి పోయి ఆ పర్వతం ముందు నివసించెను. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లెలితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు. మన తండ్రికి ద్రాక్షారసం త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానం కలుగజేసుకుందు రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసం త్రాగించిన తరువాత అతని 2 కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించినో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. మరునాడు అక్క తన చెల్లిని చూచి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షారసం త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము, అలాగున మన తండ్రి వలన మనం సంతానం కలుగు చేసుకుందామని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసం త్రాగించిరి. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె ఎప్పుడు శయనించినో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టును. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడును. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకును అమ్మోనియులకు మూల పురుషుడిగా ఎంచబడును. ముందు నేను చూపెట్టినటువంటి వీడియోలలో నాన్నే కషాయిగా ప్రవర్తించి కన్న తండ్రే పిల్లల్ని వారి మీద పడి వారిని అత్యాచారం చేసినట్టుగా టీవీలో ప్రచురించి నేను చూపెట్టాను. తండ్రే పిల్లల్ని అత్యాచారం చేశాడు. దీనికి కషాయి తండ్రి, వీడు కూడా తండ్రేనా, వీడు మృగం లాంటోడు అని పేర్లు పెట్టడం సరిపోయింది. ఎందుకంటే తండ్రి కుమార్తెలను అత్యాచారం చేశాడు కాబట్టి తండ్రి కుమార్తెలను కాపాడాలి కానీ అత్యాచారం చేయకూడదు. అయితే లోతు సందర్భంలో లోతు అత్యాచారం చేయలేదు. 75 సంవత్సరాలు పైబడిన వ్యక్తి లోతు. లోతు తన 2 కుమార్తెలతో కూడా వెళ్ళి పర్వతమందు ఒక గుహలో నివసిస్తూ ఉన్నాడు. నాన్నకి భోజనం పెట్టాల్సింది, నాన్నకి నీళ్ళు ఇవ్వాల్సింది, నాన్న యోగక్షేమాలు చూసుకోవాల్సిన 2 కుమార్తెలు ఆయన్ని మోసం చేసి ఆయనతో గడిపి
ఆయన వలనే గర్భవతులు అవుతారని లోతు ఏమైనా కలగన్నాడా? లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడే ఆయన గురించి రాయబడిన మాట 2 పేతృ పత్రికలో, సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలు వారు చేస్తున్న కామ వికారయుక్తమైన చేష్టలకి లోతు విసిగిపోయాడు, లోతు ప్రతిదినము తన మనసును తను నొప్పించుకుంటూ వచ్చాడన్న అంత నీతిమంతుడు అన్నటువంటి విధంగా బైబిల్ ప్రబోధిస్తే, మరి ఈ లోతుని లోతు కుమార్తెలకు అంటుగట్టి చెడుగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను అడగదలుచున్న ప్రశ్న ఏంటంటే, ఇంతవరకు నేను చూపెట్టిన వీడియోలలో ప్రతి వీడియోలో కన్న తండ్రి కుమార్తెల్ని కాపాడాల్సిన తండ్రి అత్యాచారం చేస్తే, అలాంటి మాటల్ని ఈ టీవీ వాళ్ళు ప్రచారం చేస్తే, ఆ టీవీని చూసిన ఏ ఒక్కరైనా, ఆ వార్తను చూసిన ఏ ఒక్కరైనా వారి టీవీని నేలకేసి పగలగొట్టారా అని ఆలోచిస్తే ఎవరు పగలగొట్టలే. అదేంటండి, ఎందుకు పగలగొడతాం? అక్కడ వచ్చిన వార్తను మేము చూసాం కానీ టీవీ తప్పు కాదు కదా అంటారేమో. అక్కడెక్కడో జరిగిన దారుణాన్ని టీవీ వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేశారు, ప్రచారం చేశారు, దానికి టీవీకి ఏం తప్పండి అని ఒకవేళ మీరు అంటారేమో, నేను కూడా అదే అంటున్నాను. లోతు కాలంలో సొదొమ గొమొర్రా ప్రజలు వారి మధ్య నివసించినటువంటి ఆ వాతావరణంలో సొదొమ గొమొర్రా ప్రజలు ఎంత దుర్మార్గులో, వారిని దేవుడు నాశనం చేయడానికి ఎంత న్యాయమంతుడు చెప్పడానికని, వారి మధ్య నివసించిన కొద్ది కాలం వారి మధ్య నివసిస్తేనే లోతు కుమార్తెలకు వారి బుద్ధులు వచ్చాయి. ఎంత నీచమైన బుద్ధులు వచ్చాయంటే, చివరికి ఆయన ఎదురుగా ఉన్నది నాన్న లేకపోతే అన్న తమ్ముడా అనేటి చూపు పోయి ఎదురుగా ఉన్నది మగవాడా ఆడదా అని మాత్రమే చూసేటువంటి దిగజారిన మనస్సాక్షికి లోతు కుమార్తెలు వచ్చారంటే, నీతిమంతుడైన లోతు కుటుంబంలోని 2 కుమార్తెలు వచ్చారంటే, మరి మిగతా చనిపోయినటువంటి అగ్నిగంధకాలతో మాడి చనిపోయినటువంటి సొదొమ గొమొర్ర ప్రజలు ఏ స్థాయిలో పాపాత్ములో చెప్పడానికని ఆ సందర్భం లిఖించబడింది. రెండవదిగా, నీతిమంతుడైన లోతు కూడా తాను ఎప్పుడైతే ప్రమాదం నుంచి బయటపడ్డాడో, తాను ఊపిరి పీల్చుకున్నాడు, కుమార్తెల యొక్క ప్రవర్తన ఆయన గమనించలేకపోయాడు, కొంచెం నిర్లక్ష్యం చేశాడు. మూడవదిగా, మోయాబీయులు అమ్మోనీయులు ఇస్రాయేలీలకు బద్ధ శత్రువులు. మోయాబీయుడు కానీ అమ్మోనీయుడు కానీ వారి 10వ తరం వాడు కానీ, మోయాబు వంశంలో కానీ అమ్మోను వంశంలో కానీ పుట్టిన ఎవరైనా వారి 10వ తరం వ్యక్తి కూడా యెహోవా సమాజంలో చేరకూడదు అన్నటువంటి ఆజ్ఞ ద్వితీయోపదేశ కాండంలో ఉంది. ఎందుకని దేవుడు అలాంటి ఆంక్షలు విధించాడు అంటే, వారి పుట్టుక చెడిపోయిన పుట్టుక గనుక, వారి మనస్సాక్షి చెడిపోయిన మనస్సాక్షి గనుక, మోయాబీలు అమ్మోనీయులు అలాగే ఇస్రాయేల్ చుట్టుపక్కల ఉన్న ప్రతి జాతి వారు కూడా ఇలా పుట్టుకొచ్చిన వారు కాబట్టి వారితో ఇస్రాయేలీల్ని సంబంధం పెట్టుకోకూడదు అని చెప్పడానికని ప్రారంభంలో వారి జాతి ఎలా పుట్టుకొచ్చిందో చెప్పేందుకు మాత్రమే ఆయన సందర్భాన్ని రాయించాడు. కానీ లోతు వ్యభిచారం చేశాడని చెప్పడానికి కాదు. లోతు నిర్లక్ష్యంగా ఉన్నాడు, భయంకరమైన తప్పు జరిగిపోయింది. అయితే ఆ 19వ అధ్యాయం తర్వాత లోతు సంతానం ఏమవుతూ వచ్చిందన్నది దేవుడు పట్టించుకోలేదు. కారణం ఏంటంటే, లోతు చరిత్ర చెడిపోయింది కాబట్టి, లోతు వరుస చెడిపోయింది కాబట్టి లోతు వరుసని ఆయన పక్కన పెట్టేశాడు. ఇంకొక మాట మనం ఆలోచిస్తే, ఇక్కడ లోతుకి తన కుమార్తెలు ద్రాక్షారసం ఇచ్చి, అంటే మత్తును ఇచ్చి, ఆ మత్తులో లోతుతో వెళ్ళారు. మత్తులో పడిపోయిన వ్యక్తి ప్రతిఘటించగలుగుతాడా అంటే, ప్రతిఘటించగలేడు. అక్కడ రాయబడిన మాట, తమ కుమార్తె ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో కూడా లోతుకు తెలియలేదు అనే మాట 2 సార్లు ప్రయోగించబడింది. అంటే తాను స్పృహలేనంతగా పడిపోయేటంత మత్తు కుమార్తెలు కుతంత్రం ద్వారా ఇచ్చారు. మరొకసారి, కుమార్తె ఎప్పుడు లోపలికి వచ్చిందో, ఎప్పుడు సంగమించిందో, ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియనంత మత్తు లోతుకు వారిద్దరు ఇచ్చారు. ఇది వారి చెడిపోయిన మనస్సాక్షికి, భ్రష్ట మనస్సాక్షికి తార్కాణమే తప్ప లోతు అనీతిమంతుడని లేదు. సొదొమ గొమొర్రాలో తన నీతిమంతత్వాన్ని కాపాడుకున్నాడు, తన మంచితనాన్ని కాపాడుకున్నాడు, దేవుని ఎందు భయభక్తులతో ఉన్నాడు. అయితే కుమార్తెలే కదా అని కొంచెం ఆదమర్చాడు. ఈ ఆదమర్చడంతోనే ఈ సమయంలోనే జరగరాని తప్పు జరిగిపోయింది. చరిత్రహీనుడిగా దేవుడు మరెప్పుడు లోతుని, ఆయన వరుసని ఎప్పుడే కూడా దేవుడు పట్టించుకోలేదు, పూర్తిగా విడిచిపెట్టేశాడు. కన్న తండ్రి కూతుర్ని అత్యాచారం చేశాడని మాట మన టీవీలో వినబడుతున్నప్పటికీ, మనం టీవీని నిందించకుండా, ఆ వార్త చెబుతున్న వారిని కూడా నిందించకుండా, ఆ వార్తను అక్కడ జరిగిన సందర్భానిగానే చూసాం. సమాజం ఇంతగా చెడిపోయిందా అని పెద్ద మనసుతో అర్థం చేసుకుంటున్నాం. కనుకనే మనం మన టీవీలని నేలకేసుకొట్టట్లేదు, అలాంటి వార్తలు రాస్తున్నటువంటి న్యూస్ పేపర్లు చించివేయటం లేదు, అలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నటువంటి టీవీ ఛానళ్ళు మనం బ్యాన్ చేయలేదు. కారణం ఏంటంటే, సమాజంలో జరుగుతున్న చెడుని వీరు చూపెడుతున్నారే తప్ప
వీరి తప్పు కాదు, సమాజంలో ఉన్న తప్పు అని ఎలాగైతే అర్థం చేస్తున్నామో, నేను బైబిల్ని ఏమంటున్నానంటే ఇప్పుడు ఈ మధ్య న్యూ మీడియా వచ్చింది కాబట్టి ఇలాంటి విషయాలు చూపెడుతున్నాయి. ప్రస్తుతానికి మనం బ్రతుకుతున్నది క్రీస్తు శకం 2020 సంవత్సరంలో. ఈ ఇప్పుడు చెప్పినటువంటి ఈ సందర్భం జరిగింది క్రీస్తుకు పూర్వం 1900 సంవత్సరాలప్పుడు జరిగింది. అంటే 3920 సంవత్సరాల క్రిందటి మాట. బైబిల్ అన్నది 3920 సంవత్సరాల క్రితం నాటి మీడియా అని మనం అనుకోకూడదా? అంటే 3920 సంవత్సరాల కింద జరిగినటువంటి ఆమ వికారయుక్తమైనటువంటి ఈ చేష్టని ఈ తరానికి ప్రచారం చేస్తున్నటువంటి మీడియాగా మనం భావించకూడదా? ఆ తప్పు జరిగింది, ఇలాంటి కార్యం జరిగింది, ఇలాంటి చేష్ట జరిగింది అనిపినంత మాత్రాన అది తప్పు అయిపోతుందా, లేదా జరిగిన ఆ సందర్భం తప్పు అయిపోతుందా? ఒకసారి ఆలోచించండి.